మిత్రులందరికి నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. మన బూతు కిట్టు అలియాస్ ఏబిఎన్ రాధాకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పుడు కూతలు కోస్తున్నాడండి, తప్పుడు రాతలు రాస్తున్నాడు. అతి తెలివి ఎక్కువైపోయి అర్ధరాత్రులు నిద్రలో ఏదో తెలిసి తెలియని గుర్తొచ్చిన మాటలన్నీ రుద్దేయడం, అసత్య ప్రచారాలు చేయడంలో దిట్ట ఈ బూతుగిట్టు అలియాస్ ఏబిఎన్ రాధాకృష్ణ అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఇప్పటి వరకు ఏది రాసినా కానీ అసత్యం, సత్యం అన్నదే లేని పేపర్ అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ అంటే. ఎందుకంటే అసత్యాలను ప్రచారం చేయడం కోసమే ఈ సంస్థను పెట్టి కోట్ల రూపాయలని దండుకున్నటువంటి వ్యక్తి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ. చిన్నపిల్లలు, అనాథలు, సొమ్ము తినేసినటువంటి నిష్ట దరిద్రుడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఈ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 1000 కోట్లు తీసుకున్నారు, అది ప్యాకేజ్ తీసుకున్నారు, అవి ఏంటో బూతులు రాస్తున్నాడు, తప్పుడు కూతలు కోస్తున్నాడు. రే సన్నాసి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావాలి అనుకుంటే ఒక యాడ్ ఇస్తే 1000 కోట్ల రూపాయలు అతను ముందొచ్చి వాళ్తాయి. అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు. ఈరోజు అన్నీ వదులుకుని ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతూ ముందుకెళ్తున్నారు. ఈరోజు ఒక సినిమా తీస్తే 50 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, యాడ్ ఇస్తే 100 కోట్లు 1000 కోట్లు అతని చేతిలో పడతాయి. కానీ యాడ్లు కూడా వదిలేసి ఈ సినిమాలు కూడా ఆపుకుంటూ ప్రజల పక్షాన నిలబడాలని, ప్రజలకి అండగా నిలబడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతూ వాటికంటూ దిశానిర్దేశం చేసుకుంటూ వారి సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చి ముందుకెళ్తున్నారు. నీలాంటి తప్పుడు కూతలు కూసే తప్పుడు నా కొడుకుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి తాట తీసేయాలని చెప్పి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలా? పెన్ను ఉంది కదా, ఏది పడితే అది రాసేద్దామంటే కబర్దారని చెప్పి రాజోల్ నేజ్ వరకు నుంచి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని హెచ్చరిస్తున్నా. నిజంగా నువ్వు కనుక రాసిన దాంట్లో నిజమే కనుకుంటే నిరూపించు, లేని పక్షంలో ఒక అమ్మకి అబ్బాయికి పుట్టలేదని నువ్వు ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వేమైనా కింద మంచం కింద కూర్చుని ఏమైనా చూసావా బేరాలాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అని రాధాకృష్ణనే నేను అడుగుతున్నా. బ్రోకర్ పనులు మానే పక్కలు వేసుకుని ఎదుగుని నా కొడుకు నువ్వు, బ్రోకర్గా అడుగు నువ్వు. ఈ బ్రోకర్ వ్యాపారం మానేసి నిజాయితీగా ప్రజలు పడుతున్న సమస్యల గురించి రాయి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి రాయి. అయినా నువ్వెక్కడ రాస్తావులే, నీకు దోచుకు తింటాం బాగా అలవాటు అయిపోయింది. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ తిరిగి నా కొడుకు బ్రోకర్ గడివి నువ్వు, కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దండుకునే వ్యక్తి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొకసారి కళ్యాణ్ గారి గురించి మాత్రం తప్పుడు కోతలు కోస్తే కబడ్దారని రోజుల నేజ్ వరకు నుంచి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీకి నిలబెత్తిన నిదర్శనం, తన సొంత డబ్బులు ప్రజలకి పంచిపెడుతూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం మాట్లాడే ముందు కబడ్దార్ నోరు అదుపులో పెట్టుకుని ఈ హెచ్చరిస్తూ రాధాకృష్ణకి సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.